రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను ప్రసన్నం చేసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం సన్నాహాలు సాగిస్తుంది। ప్రధానంగా ఈటెల రాజేందర్ దెబ్బ అంటే మొన్నటి ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ దెబ్బ రుచి చాలా తీవ్రంగా కనిపించింది ప్రభుత్వానికి। ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి। ప్రభుత్వంలో ముదిరా సంబంధించిన ఒకే ఒక అంటే ఏకైక ఎమ్మెల్యే 119 స్థానాల్లో ఒకే ఒక వ్యక్తి ముదిరా సంబంధించి ఈటెలందర్ మంత్రివర్గంలో కూడా ఈటెలందర్ ఒకే ఒక్కరు ఉండడం జరిగింది। అయితే ఈటెల రాజేందర్ తో పొసగకపోవడం వల్ల ఆయన్ని ప్రభుత్వం నుంచి అంటే మంత్రి వర్గం నుంచి తొలగించడం జరిగింది। దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీలో చేరడం ప్రభుత్వం ఇన్ని రకాల ప్రయత్నాలు సాగించినా విజయం సాధించడం జరిగింది। అంటే దీని వెనుక ముదిరాజులు కూడా పూర్తిగా అంటే మిగతా వర్గాలు ఎవరైతే ఓట్లు వేసినప్పటికీ ముదిరాజులు కలిసికట్టుగా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ పూర్తిగా సర్వేలు కూడా వెల్లడించాయి। కాబట్టి ముదిరాజులను దూరం చేసుకుంటే భవిష్యత్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని గ్రహించిన సీఎం కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని ప్రయత్నం సాగిస్తుంది। అందులో భాగంగా ముదిరాజ్ కులానికి సంబంధించిన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన కాసాని జ్ఞానేశ్వర్ లేదా ఇతర కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని ప్రయత్నాలు సాగించిన జగన్మోహన్ ముదిరాజ్ కావచ్చు అట్లాగే రవీందర్ ముదిరాజ్ కావచ్చు వీరందరూ కూడా ప్రయత్నాలు కూడా సాగించారు ఎమ్మెల్సీ స్థానం కోసం। కానీ అనూహ్యంగా కేసీఆర్ రాజ్యసభ సభ్యుడైన బండా ప్రకాష్ ముదిరాజ్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేశారు। ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థితం ఖరారయ్యే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి ఎందుకంటే పూర్తిగా స్థాన బలం కూడా టీఆర్ఎస్కే ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయిన తర్వాత ముదిరాజు అయిన బండా ప్రకాష్ని మంత్రివర్గంలో తీసుకోవడం ముదిరాజులందరికీ కూడా తమ అంటే తాము ముదిరాజు వ్యతిరేకం కాదని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది। సో ముదిరాజు ఇప్పటి కాని తర్వాత అంటే బండా ప్రకాష్ ముదిరాజుని మంత్రివర్గంలో చేసుకున్న తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ముదిరాజులు పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్న ప్రభుత్వానికి ముదిరాజు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు అనేది చూడాల్సి ఉంటుంది। ఏదేమైనప్పుడు కూడా ఈటెల రాజేందర్ కూడా చెక్కబెట్టే ఉద్దేశం కూడా ఉందని చెప్పొచ్చు। ఈ బండా ప్రకాష్ ముదిరాజుని కూడా పార్టీలోకి తీసుకొచ్చింది ఈటెల రాజేందరే పార్టీలో తీసుకొచ్చి పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించడము ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కావడానికి కూడా కారణమని చెప్పి ప్రచారంలో ఉంది। అయితే అంటే ఒక రకంగా ఈటెల రాజేందర్ శిష్యుడు కాబట్టి ఆ రకంగా ఈటెల రాజేందర్ కూడా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కూడా కేసీఆర్ రకంగా ప్రయత్నాలు సాగిన తెలుస్తుంది। ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం ముదిరాజుల కంటే మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి అటువంటి ముదిరాజులకు కూడా మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించే అవకాశం ఉంది కాబట్టి సో ముదిరాజులు కూడా కొంతవరకు పార్టీకి అనుకూలంగా ఉంటారా లేదు ఇంకా మా భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇంకేమైనా మార్పు చెందుతాయా ఎదురు చూడాల్సి ఉంది।